రైతులకు యాసంగి పంటకు ఇవ్వాల్సిన రైతు బంధు డబ్బులు ఆపాలని ఎన్నికల కమిషన్ కు వారు ఫిర్యాదు చేయడం చూస్తూ ఉంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది రైతుల పట్ల వాళ్ళకు ఎంత కన్సర్న్ ఉందనేటువంటిది ఇయాల రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది రైతు బంధు పథకం అనేది ఒక కొత్త పథకం కానే కాదు గత 6 సంవత్సరాలుగా రైతు బంధు పథకం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఇప్పటివరకు 11 సార్లు 11 విడతలుగా దాదాపు 75,000 కోట్ల రూపాయలు నేరుగా రైతులకు నగదు బదిలీ చేసిన అతి పెద్ద పథకం ఈ దేశంలో రైతు బంధు పథకం నాకు తెలిసి ఒక రైతులకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేయలేదు రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ గత ప్రభుత్వాలు రైతుల దగ్గర నీటి తీరువాను వసూలు చేశాయి కరెంటు బిల్లులు వసూలు చేశాయి రైతు చేత పన్నులు కట్టించుకున్నారు కానీ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దేశానికి ఒక కొత్త దశ దిశను చూపిన నాయకుడు కేసీఆర్ ఇలా కేసీఆర్ గారు రైతు బంధు ప్రారంభించినకనే కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అనే కార్యక్రమం తెచ్చింది ఇవాల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రీజనల్ పార్టీస్ గాని జాతీయ పార్టీలు గాని తెలంగాణ తరహాలో రైతు బంధు పథకాన్ని దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తా ఉన్నారు అయితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది వాళ్ళు ఏం చెప్పినా రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు వాళ్ళు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు ఇవాళ నగదు బదిలీ కింద రైతు బంధు పథకం అమలవుతా ఉంది 69 లక్షల మంది రైతులకు రైతు బంధు అందుతూ ఉంది సో ఈ 69 లక్షల మంది రైతుల పట్ల వీళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు ఈ రైతులంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది కుట్రతో వ్యవహరిస్తూ ఉంది అందుకే రైతు బంధు రైతులకు సకాలంలో దక్కద్దని ఒక ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనబడతా ఉంది అసలు సోయుండే చేస్తున్నారా మీరు కొత్తగా వచ్చేదా ప్రతి వానకాలం రైతు బంధు ఇచ్చినాం ప్రతి యాసంగి పంట ముందు రైతు బంధు ఇచ్చినాం వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే రేపు ఆసరా పెన్షన్లు కూడా ఆపమంటారేమో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపమంటారేమో కేసీఆర్ కిట్ ఆపమంటారేమో మేము పిల్లలకు పెట్టే ఉదయం పూట అల్పాహారం ఇద్దామనుకున్నాం టిఫిన్ అది కూడా ఆపమంటారేమో ఇక అన్నీ ఆపమనేటట్టే ఉన్నారు వీళ్ళు